ప్రియమైన హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, హుజూర్ నగర్ నియోజకవర్గ అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు అందరికీ నమస్కారం. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెండు చాలా ముఖ్యమైన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన చేయబోతున్నాము. హుజూర్ నగర్ శాసనసభ్యునిగా గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని, గౌరవ రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ శంకుస్థాపన కార్యక్రమాలకి నేను ఆహ్వానించాను. సాయంత్రం 3:30 హుజూర్ నగర్ పట్టణంలో సీతారామచంద్రస్వామి గుట్ట దగ్గర 2,000 ఇండ్లకి 70 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. ఈరోజు సాయంత్రం 3:30 శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అదేవిధంగా పాలకీడు మండలం బెట్టెతండ తండలో సాయంత్రం 4:30 33 కోట్ల రూపాయలతో 2,000 ఎకరాల కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేయబోతున్నాము. హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్యులందరూ కూడా ఈ రెండు కార్యక్రమాలకి హాజరు కావలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.